డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం మార్చి 5వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మార్చి 4వ కరెంట్ అఫైర్స్లో మనం ఐసీసీ యొక్క ప్రస్తుత చైర్మన్ అనిల్ కుంబ్లే అని చెప్పుకోవడం జరిగింది. సో అనిల్ కుంబ్లే వచ్చేసి ఐసీసీ యొక్క క్రికెట్ కమిటీ చైర్మన్, ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ ఐసీసీ యొక్క క్రికెట్ కమిటీ చైర్మన్గా అనిల్ కుంబ్లే నియమించబడడం జరిగింది. సో ఇతను ఈ ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా 2వసారి నియమించబడడం జరిగింది. సో ఇది కొంచెం కరెక్ట్ చేసుకోండి. సమ్మన్ రైజ్ దిస్ కరెక్ట్లీ, రైట్? సో శశాంక్ మనోహర్ ఐసీసీ యొక్క ప్రస్తుత చైర్మన్, ఐసీసీ క్రికెట్ కమిటీ యొక్క ప్రస్తుత చైర్మన్ అనిల్ కుంబ్లే. సో ఇది ప్లీజ్ నోట్ దిస్. అలాగే ఐసీసీ యొక్క ఉమెన్స్ కమిటీ చైర్మన్ ప్రస్తుతం క్లేర్ కార్నర్. సో ఇవి ప్లీజ్ నోట్ దిస్. సో ఇది అఫీషియల్ డేటా, ఇది కరెక్టు. ఇంతకుముందు మనం 4th March 2019 కరెంట్ అఫైర్స్లో కొంచెం రాంగ్గా చెప్పుకోవడం జరిగింది. సో ప్లీజ్ కరెక్ట్ దిస్, సారీ ఫర్ దట్ మిస్టేక్. సమ్మన్ రైజ్ దట్ మిస్టేక్ ఎగ్జాక్ట్లీ. సో చైర్మన్ శశాంక్ మనోహర్ ఐసీసీ యొక్క ప్రస్తుత చైర్మన్, ఐసీసీ క్రికెట్ కమిటీ యొక్క ప్రస్తుత చైర్మన్ అనిల్ కుంబ్లే. సో మీకోసం వీమా కండక్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పరీక్షల యొక్క ప్యాకేజీల మీద 40% డిస్కౌంట్ని ఇప్పుడు మీకు వీమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ని తీసుకున్నట్టయితే గ్రూప్ 1లో మొత్తం 20 పరీక్షలు ఉంటాయి. ఈ 20 పరీక్షల్లో 2400 ప్రశ్నలు ఉంటాయి. అలాగే గ్రూప్ 2లో వచ్చేసి మొత్తం 35 పరీక్షలు ఉంటాయి. సో దీంట్లో 5250 ప్రశ్నలు అనేవి ఉంటాయి. అలాగే గ్రూప్ 3 పరీక్షలు తీసుకున్నట్టయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్, వీటిలో మొత్తం 37 పరీక్షలు ఉంటాయి. సో ఈ 37లో 3650 ప్రశ్నలు మీకు ఉంటాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ని మీకు కవర్ చేసి వ్యూమా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు మీకు వ్యూమాలో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటి మీద ఇప్పుడు 40% డిస్కౌంట్ అనేది వ్యూమా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యూమా మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా అందజేస్తుంది. అలాగే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 వీటికి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ కూడా వ్యూమాలో మీకు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టే తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేసినట్టే మీరు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్టే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా సరే మీకు పూర్తి డీటెయిల్స్ రిప్లై అవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా వీటి గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మొబైల్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ నోట్ దిస్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టే మొట్టమొదటిది, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ దేశం మద్దతు పలకడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టే ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మన భారతదేశం, జర్మనీ, జపాన్ ఈ 3 దేశాలు కూడా శాశ్వత సభ్యత్వాన్ని కోరడం జరుగుతుంది. సో దీనికి ఇప్పుడు ఫ్రాన్స్ దేశం మద్దతు తెలపడం జరిగింది. సో యాక్చువల్గా మనం చూసినట్టే ఈ శాశ్వత సభ్య దేశానికి అలాగే తాత్కాలిక సభ్య దేశాలకి డిఫరెన్స్ ఏంటి? సో ఇది మనం చూసినట్టే యాక్చువల్గా ముందుగా ఐక్యరాజ్య సమితి గురించి చూసినట్టే ఐక్యరాజ్య సమితిని 1945 అక్టోబర్ 24 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో ఉంటుంది. సో ఈ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం మొత్తం సభ్య దేశాల సంఖ్య 193 సభ్య దేశాలు. దీంట్లో 193వ సభ్య దేశంగా చేరిన దేశం వచ్చేసి దక్షిణ సూడాన్. ఈ దక్షిణ సూడాన్ 2011 జూలై 14 ఈ ఐక్యరాజ్య సమితిలో 193వ సభ్య దేశంగా చేరడం జరిగింది. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు వచ్చేసి ప్రస్తుతం 6 భాషలు. ఈ 6 భాషలు ఫ్రెంచ్, రష్యన్, చైనీస్, ఇంగ్లీష్, స్పానిష్, అరబ్. అరబ్ని ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషగా 1973 ఆమోదించడం జరిగింది. కాబట్టి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత అధికార భాషలన్నీ 6 భాషలు. అవి ఫ్రెంచ్, రష్యన్, చైనీస్, ఇంగ్లీష్, స్పానిష్, అరబ్. అలాగే ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగాలు మొత్తం 6. సో అవి మొదటిది వచ్చేసి సాధారణ సభ. ఐక్యరాజ్య సమితి యొక్క మొట్టమొదటి ప్రధాన అంగం సాధారణ సభ, జనరల్ అసెంబ్లీ. అలాగే ఈ ఐక్యరాజ్య సమితి యొక్క 2వ ప్రధాన అంగం వచ్చేసి భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్. సో దీంట్లో శాశ్వత సభ్యత్వం కోసంగా మన భారతదేశానికి ఇప్పుడు ఫ్రాన్స్ సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఐక్యరాజ్య సమితి యొక్క 3వ ప్రధాన అంగం వచ్చేసి ఆర్థిక సామాజిక మండలి, ఇంగ్లీష్లో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. అలాగే ఐక్యరాజ్య సమితి యొక్క 4వ ప్రధాన అంగం వచ్చేసి ధర్మ కర్తృత్వ మండలి, ఇంగ్లీష్లో ట్రస్టీషిప్ కౌన్సిల్. అలాగే ఐక్యరాజ్య సమితి యొక్క 5వ ప్రధాన అంగం వచ్చేసి అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అలాగే ఐక్యరాజ్య సమితి యొక్క 6వ ప్రధాన అంగం వచ్చేసి సచివాలయం, సెక్రటేరియట్. సో వీటి గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం ఒక సపరేట్ వీడియో చేసి వాటిలో అన్నింటిలో డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఇది న్యూస్లో ఉంది కాబట్టి
భద్రతా మండలి, దీని గురించి చూసినట్లయితే భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్. సో దీంట్లో ప్రస్తుతం సభ్య దేశాలుగా మొత్తం 15 దేశాలు ఉన్నాయి. సో ఈ 15 దేశాల్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో కూడా ఈ శాశ్వత సభ్య దేశాలు ఏంటి, అలాగే ఈ తాత్కాలిక సభ్య దేశాలు ఏంటి దీంట్లో ఉన్నవి, అవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ దీంట్లో ఉన్న శాశ్వత సభ్య దేశాలు అలాగే ఈ తాత్కాలిక సభ్య దేశాలకి డిఫరెన్స్ ఏంటి. సో యాక్చువల్గా దీంట్లో ప్రస్తుతం శాశ్వత సభ్య దేశాలు 5 సభ్య దేశాలు, అవి అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, అలాగే యునైటెడ్ కింగ్డమ్. సో ఇక్కడ దీంట్లో ప్రస్తుతం 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి. సో మొత్తం సభ్య దేశాలు 15, దాంట్లో 5 శాశ్వత సభ్య దేశాలు, 10 వచ్చేసి తాత్కాలిక సభ్య దేశాలు. సో ఈ శాశ్వత సభ్య దేశాలకి ఏంటంటే, శాశ్వత సభ్య దేశాలు ఎప్పుడూ దీనికి దీంట్లోనే శాశ్వతంగా సభ్య దేశాలుగా ఉంటాయి. సో అలాగే ఈ శాశ్వత సభ్య దేశాలకి విటో పవర్ అనేది ఉంటుంది. కానీ ఈ తాత్కాలిక సభ్య దేశాలని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 2/3 వంతు రిటైర్డ్ అయిపోయి మళ్ళా కొత్త సభ్య దేశాలని ఎన్నుకోవడం జరుగుతుంది జనరల్ అసెంబ్లీ ద్వారా. సో ఈ విధంగా ఈ తాత్కాలిక సభ్య దేశాలు అనేవి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ శాశ్వత సభ్య దేశాలు ఈ భద్రతా మండలిలో ఉంది అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, యునైటెడ్ కింగ్డమ్. సో దీనిలో మన భారతదేశానికి, అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ జర్మనీ, జపాన్, ఈ దేశాలను కూడా శాశ్వత సభ్య దేశాలుగా చేర్చుకోవాలని చెప్పేసి దానికి ఇప్పుడు దీంట్లో ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల్లో ఒక సభ్య దేశమైన ఫ్రాన్స్ సపోర్ట్ చేయడం జరిగింది. సో మిగతా ఈ 5 దేశాలు కూడా సపోర్ట్ చేసినట్లయితే మనకి ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం స్టేటస్ రావడం జరుగుతుంది. సో ఇది దీని గురించి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్కి సంబంధించి లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా మీకు వ్యూమా ఆన్లైన్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది. సో దీంట్లో మీకు గ్రూప్ 1లో చూసినట్లయితే మొత్తం 20 పరీక్షలు ఉంటాయి, అలాగే గ్రూప్ 2లో 35 పరీక్షలు ఉంటాయి, గ్రూప్ 3లో 37 పరీక్షలు ఉంటాయి. సో ఇవి మీకు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, అలాగే చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా మీకు వ్యూమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి కనుక మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే, అలాగే దీని గురించి మీరు ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే www.vyoma.net/APPSC కి వెళ్ళి మీరు డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. అలాగే మీరు డైరెక్ట్గా ఫోన్ ద్వారా కూడా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ కూడా ఇప్పుడు 40% డిస్కౌంట్తో మీకు వ్యూమా ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ని అందించడం జరుగుతుంది. సో వీటి యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్స్ని కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు వీటికి రిజిస్టర్ అయ్యి ఈ ఎగ్జామ్స్ని రాసుకోవచ్చు. దేశవ్యాప్త ప్రయాణానికి ఒకే కార్డ్ని ఇటీవల మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మన భారతదేశంలో ట్రైన్లో అయినా సరే, అలాగే మెట్రో ట్రైన్లో అయినా సరే, బస్సెస్లో అయినా సరే, వేటిల్లో ప్రయాణించాలన్నా సరే ఒకే కార్డ్ని ఉపయోగించే విధంగా వన్ నేషన్ వన్ కార్డ్ అని చెప్పేసి ఈ కార్డ్ని ఇటీవల మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. వన్ నేషన్ వన్ కార్డ్. సో వీటన్నిటికీ ట్రావెలింగ్ కానీ, అలాగే మనం ఏదన్నా కొనుక్కోవాలన్నా సరే ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్, ఈ కార్డు పేరు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్. ఈ కార్డ్ని రన్ చేసేది వచ్చేసి రూపే కార్డు, దీన్ని రన్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా కస్టమర్స్ ఈ మెట్రోలో ప్రయాణించవచ్చు, మెట్రోలో ప్రయాణించేటప్పుడు వాటికి టికెట్స్కి మనీ కట్టవచ్చు, అలాగే బస్సెస్లో కానీ, సబ్ అర్బన్ రైల్వేస్లో కానీ, అలాగే టోల్ ప్లాజాల్లో కూడా దీనితో ఈ కార్డు ద్వారా మనీ అనేది కట్టవచ్చు. అలాగే పార్కింగ్ స్టేషన్స్లో కూడా, పార్కింగ్లో కూడా మనం ఈ కార్డ్ని యూస్ చేసి మనీ కట్టుకోవచ్చు. అలాగే స్మార్ట్ సిటీ కానీ, రిటైల్ షాపింగ్ కానీ, షాపింగ్లో కూడా దీని ద్వారా మనం మనీ అనేది కట్టుకోవచ్చు. సో ఈ బ్యాంక్స్ ఈ కార్డు ఏదైతే ఉందో, ఈ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్, సో దీన్ని ఈ బ్యాంక్స్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఎలా అయితే ఇస్తాయో అదేవిధంగా ఈ బ్యాంక్స్ వీటిని ఇవ్వడం జరుగుతుంది. వన్ నేషన్ వన్ కార్డ్. సో ఇటీవల మన భారత ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి ధనంజయ్ కుమార్ మరణించడం జరిగింది. సో ఇతను ఇంతకుముందు కేంద్రంలో పౌర విమానయాన శాఖ, అలాగే జౌలి ఆర్థిక మంత్రిగా ఆర్థిక మంత్రిత్వ శాఖల్ని నిర్వహించడం జరిగింది. ఇతని యొక్క పేరు ధనంజయ్ కుమార్. ఇతను ఇటీవల మరణించడం జరిగింది. పాఠశాల విద్యార్థుల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యువ విజ్ఞాని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం పేరు మనకి చాలా ఇంపార్టెంట్, యువ విజ్ఞాని కార్యక్రమం. దీన్ని ప్రారంభించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. దేనికోసంగా? పాఠశాల విద్యార్థుల కోసంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మన భారతదేశంలో 9వ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరి కోసంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ యువ విజ్ఞాని కార్యక్రమంలో ఈ ఇస్రో ఏం చేస్తుందంటే, ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్గా మనం వచ్చే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో, ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరికి 3 వారాల పాటు
ఈ సిబిఎస్ఈ అలాగే ఐసిఎస్ఈ అలాగే వేరు వేరు రాష్ట్రాలు రన్ చేస్తున్న స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్లో నుంచి ప్రతి ఒక్క స్కూల్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వారికి 3 వారాల పాటు ఈ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది యువ విజ్ఞాని కార్యక్రమం. పాఠశాల విద్యార్థుల కోసంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దీన్ని ప్రారంభించడం జరిగింది, 9వ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థుల కోసంగా. ఇస్రో యొక్క ప్రస్తుత డైరెక్టర్ కె శివన్. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. నవంబర్ డిసెంబర్ 2018 నుండి జనవరి 2019 వరకు ఆస్పిరేషనల్ జిల్లాల్లో అగ్రస్థానంలో అస్సాం రాష్ట్రంలోని హైలాకండ్ జిల్లా నిలవడం జరిగింది. సో ఇటీవల ఈ నవంబర్ డిసెంబర్ 2018 నుండి జనవరి 2019 వరకు ఆస్పిరేషనల్ జిల్లాలని చెప్పేసి మొత్తం 112 జిల్లాలను తీసుకొని ఈ ర్యాంకులు అనేది నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో దీనిలో అగ్రస్థానంలో అస్సాం రాష్ట్రంలోని హైలాకండి జిల్లా నిలవడం జరిగింది. సో ఇక్కడ మనం చాలా గుర్తుపెట్టుకోవాలి, ఇది అగ్రస్థానంలో ఆస్పిరేషనల్ జిల్లాల్లో అగ్రస్థానంలో నిలిచిన జిల్లా అస్సాం రాష్ట్రంలోని హైలాకండి జిల్లా. సో ఈ జిల్లా పేరు, ఈ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ డెల్టా ర్యాంకింగ్ రిపోర్టులో ఈ అగ్రస్థానంలో ఈ అస్సాం రాష్ట్రంలోని హైలాకండి జిల్లా నిలవడం జరిగింది. సో దీంట్లో మొత్తం 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని తీసుకోవడం జరిగింది. సో దీనిలో అగ్రస్థానంలో వచ్చేసి అస్సాం రాష్ట్రంలోని ఈ హైలాకండి జిల్లా నిలిచింది. సో దానికి గాను దీనికి మొత్తం 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సో దీనికోసంగా ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని వీటిని ఎలా నిర్ణయిస్తారంటే, యాక్చువల్గా ఈ కొన్ని ప్రతి ఒక్క రాష్ట్రాల నుంచి కొన్ని డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నీతి ఆయోగ్ సో దాన్ని రిలీజ్ చేసి దాంట్లో ఆ జిల్లాల్లో హెల్త్ అలాగే న్యూట్రిషన్ స్టేటస్ ఎలాగుంది, ఎడ్యుకేషన్ ఎలాగా ఉంది ఆ జిల్లాలో, అగ్రికల్చర్ కానీ, వాటర్ రిసోర్సెస్ కానీ, ఫినాన్షియల్ ఇంక్లూజన్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ఎలాగుంది, అలాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ జిల్లాలో ఎలాగుంది, ఇలాగా వీటన్నిటిని కూడా మెజర్ చేసి వీటిలో మొత్తం 49 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని చూస్ చేసుకొని వాటి ఆధారంగా ఈ జిల్లాలకి ర్యాంకులు అనేది కేటాయించడం జరుగుతుంది. సో వీటిని డెల్టా ర్యాంకింగ్ రిపోర్ట్ అంటారు. సో ఈ రిపోర్ట్ని ఈ నీతి ఆయోగ్ విడుదల చేయడం జరిగింది ఇటీవల. సో దీంట్లో 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో అగ్రస్థానంలో అస్సాం రాష్ట్రంలోని హైలాకండి జిల్లా నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని వీటిని నిర్ణయించడానికి ఏమేమి తీసుకుంటారు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ హెల్త్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్, ఫినాన్షియల్ ఇంక్లూజన్, స్కిల్ డెవలప్మెంటు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా తీసుకొని వాటికి ర్యాంకులు అనేది కేటాయించడం జరుగుతుంది. అస్సాం రాష్ట్రం యొక్క రాజధాని డిస్పూర్. అస్సాం రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ జగదీష్ ముఖి. అస్సాం రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్. అస్సాం రాష్ట్రం యొక్క శాసనసభ యూనికెమరల్ శాసనసభ, దీంట్లో మొత్తం సీట్ల సంఖ్య 126 సీట్లు. ఈ అస్సాం రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రాలు ఈ అస్సాం రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. అలాగే అస్సాం రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు వచ్చేసి 2 దేశాలు, అవి బంగ్లాదేశ్, భూటాన్. ఇవి రెండు కూడా అస్సాం రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. అలాగే అస్సాం రాష్ట్రం నుంచి మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య వచ్చేసి 14 సీట్లు, రాజ్యసభ సీట్ల సంఖ్య 7 సీట్లు. గౌహతి హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఏఎస్ బొప్పన్న. ప్రపంచంలో అత్యధిక నైతిక విలువలు కలిగిన సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన టాటా స్టీలు. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ అమెరికా దేశానికి చెందిన ఎథిస్పియర్ ఇన్స్టిట్యూట్ ఈ ప్రపంచంలో అత్యధిక నైతిక విలువలు, హయ్యెస్ట్ ఎథికల్ వాల్యూస్ కలిగిన సంస్థలకి అవార్డులు అనేది ప్రకటించడం జరిగింది. సో వీటిలో మన భారతదేశం నుంచి టాటా స్టీలు నిలవడం జరిగింది. ప్రపంచంలో ఈ అత్యధిక నైతిక విలువలు కలిగిన సంస్థల్లో ఒకటిగా ఈ టాటా స్టీలు గుర్తింపు పొందడం జరిగింది. సో దీనికి ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న ఎథిస్పియర్ ఇన్స్టిట్యూట్ ఇటీవల అవార్డుని అందించడం జరిగింది. జాతీయ వెనుకబడి తరగతుల కమిషన్ చైర్మన్గా భగవాన్ లాల్ సహ్ని నియమించబడడం జరిగింది, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇటీవల 2018 కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కూడా కల్పించడం జరిగింది, రైట్. సో కాబట్టి దీని యొక్క చైర్మన్గా ఇటీవల భగవాన్ లాల్ సహ్నిని నియమించడం జరిగింది. సో ఈ చైర్మన్ని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ యొక్క చైర్మన్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? భగవాన్ లాల్ సహ్ని. సో దీని యొక్క సభ్యులు వచ్చేసి ప్రస్తుతం కౌశలేంద్ర సింగ్ పటేల్, అలాగే సుధా యాదవ్, ఆచార్య
తల్లోచు. వీరు ముగ్గురు కూడా ప్రస్తుతం దీంట్లో సభ్యులుగా ఉన్నారు. యాక్చువల్గా మనం ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాన్స్టిట్యూషన్ పరంగా చూసినట్లయితే దీంట్లో మొత్తం 5 సభ్యులు ఉండాలి. సో దీంట్లో ఇప్పటి వరకు ఈ ముగ్గురు సభ్యుల్ని నియమించి ఉన్నారు. అలాగే దీని యొక్క ప్రస్తుత చైర్మన్గా బాగమార్లాల్ సహ్నిని ఇటీవల నియమించడం జరిగింది. ది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాజ్ గివెన్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ బై పార్లమెంట్ ఇన్ 2018 ఆఫ్టర్ రిపీలింగ్ ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993. సో ఇంతకుముందు ది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993 ఉండేది. సో మన భారతదేశంలో వెనుకబడిన వర్గాల కోసం. సో దీన్ని కొట్టివేసి దీని స్థానంలో నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని 2018 పార్లమెంటు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియాస్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. నౌ ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి ఒక రాజ్యాంగ బాడీ. రాజ్యాంగ బాడీ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. సో దీనికోసంగా పార్లమెంట్లో 123వ రాజ్యాంగ సవరణ బిల్లుని తీసుకురావడం జరిగింది 2018. సో ఆ తర్వాత ఇది పార్లమెంట్లో పాస్ అయింది కాబట్టి ఇది 102వ రాజ్యాంగ సవరణగా రావడం జరిగింది. 102వ రాజ్యాంగ సవరణ ఏంటి భారతదేశంలో? నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. 123వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది? నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసంగా మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 338 అమెండ్మెంట్ చేసి దాన్ని సవరణ చేసి దాంట్లో ఆర్టికల్ 338Bని చేర్చడం జరిగింది. సో ఈ బిలో ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి చేర్చడం జరిగింది. సో దీని యొక్క చైర్మన్ ఎంతమంది ఉండాలి, సభ్యులు ఎంతమంది ఉండాలి, వీళ్ళని ఎవరు నియమించాలి, ఇవన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. సో ది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బిల్ పాస్డ్ బై లోక్సభ ఇన్ 2017 విల్ ఇన్సర్ట్ ఆర్టికల్ 338B ఇన్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ ఆర్టికల్స్ 338 అండ్ 338A విచ్ ఈస్ డీల్ విత్ ద నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ రెస్పెక్టివ్లీ. సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బిల్ని లోక్సభ 2017 మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 338Bలో ఇన్సర్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 338లో వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ల గురించి పొందుపరిచి ఉన్నారు. అలాగే ఆర్టికల్ 338Aలో మన భారత రాజ్యాంగంలో నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి పొందుపరిచి ఉన్నారు. సో ఇప్పుడు 338B అని కొత్త ఆర్టికల్ని తీసుకొచ్చి దాంట్లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి పొందుపరచడం జరిగింది 2017 సెక్షన్ 3 ఆఫ్ ది యాక్ట్. సో ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ ఏదైతే ఉందో దీంట్లో సెక్షన్ 3 ప్రకారంగా మనం చూసినట్లయితే కమిషన్ షెల్ హ్యావ్ కన్సిస్ట్ ఆఫ్ 1 చైర్మన్. సో దీని ప్రకారంగా ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక చైర్మన్ని నియమించాలి, అలాగే 5 మెంబర్స్ని నియమించాలి. సో ఈ మెంబర్స్కి ఉండ అర్హతలు ఏంటి, ఈ మెంబర్స్కి ఉండవలసిన అర్హతలు? సో ఏ చైర్పర్సన్ హూ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ఆఫ్ ఏ హైకోర్ట్. సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్గా నియమించబడే వ్యక్తి జడ్జ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు యొక్క జడ్జ్ అయినా అయి ఉండాలి, లేదా హైకోర్టు యొక్క జడ్జ్ అయినా అయి ఉండాలి. సో ఇది ఇతని యొక్క క్వాలిఫికేషన్, లేదా సోషల్ సైంటిస్ట్ అయినా అయి ఉండాలి. అలాగే 2 హూ హ్యావ్ స్పెషల్ నాలెడ్జ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి స్పెషల్ నాలెడ్జ్ కలిగి ఉన్న 2 సభ్యుల్ని దీనికి సభ్యులుగా నియమించాలి. అలాగే ఏ మెంబర్ సెక్రటరీ హూ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సెక్రటరీ స్టేటస్ ఉన్న ఒక ఆఫీసర్ని తర్వాత దీంట్లో మెంబర్గా నియమించాలి. సో ఇవి ఈ కొంత మెంబర్స్కి ఉన్న క్వాలిఫికేషన్స్. సో ఈ క్వాలిఫికేషన్స్ ప్రకారంగా దీంట్లో మెంబర్స్ని నియమించవలసి ఉంటుంది. సో వీళ్ళ యొక్క టర్మ్ వచ్చేసి 3 ఉంటుంది. సో 3 పాటు వీళ్ళు ఈ మెంబర్స్గా కానీ చైర్మన్గా కానీ కొనసాగడం జరుగుతుంది. సో ఇది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో దీన్ని ఏ ఆర్టికల్లో మన భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నారు, 338B, చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ లైఫ్ డే మార్చ్ 3, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా మార్చ్ 3 జరుపుకుంటున్నాం. ఈ 2019 గాను ఈ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం యొక్క థీమ్ ఇతివృత్తం వచ్చేసి లైఫ్ బిలో వాటర్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. ఈ లైఫ్ బిలో వాటర్ అనేది మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా గుర్తించడం జరిగింది. సో మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చూసినట్లయితే ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 14వ గోల్లో ఈ లైఫ్ బిలో వాటర్ దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు, మార్చి 3వ తేదీన జరుపుకుంటారు.
నేషనల్ డిఫెన్స్ డే జాతీయ రక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన జరుపుకుంటున్నాం. మన భారతదేశంలో జాతీయ రక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మార్చి 3వ తేదీన జరుపుకుంటున్నాం. టాంజానియాకు తదుపరి భారత హై కమిషనర్గా సంజీవ్ కోహ్లీ నియమితులవడం జరిగింది. టాంజానియా దేశానికి తదుపరి భారత హై కమిషనర్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? సంజీవ్ కోహ్లీ. అలాగే మొజాంబిక్ దేశానికి తదుపరి భారత హై కమిషనర్గా ఇటీవల రాజీవ్ కుమార్, తజికిస్తాన్ దేశానికి తదుపరి భారత అంబాసిడర్గా విరాజ్ సింగ్, న్యూజిలాండ్ దేశానికి తదుపరి భారత హై కమిషనర్గా ముఖేష్ కుమార్ పార్దేశి, అలాగే గయానా దేశానికి తదుపరి భారత హై కమిషనర్గా కేజే శ్రీనివాస్, అలాగే వియత్నాం దేశానికి తదుపరి భారత హై కమిషనర్గా ప్రణయ్ కుమార్ వర్మ ఇటీవల నియమితులవడం జరిగింది. సో వీరందరినీ కూడా ఇటీవల మన భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నియమించడం జరిగింది. సో వీరందరి పేర్లు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాంజానియా దేశం అనేది ఈస్ట్ ఆఫ్రికా ఈ ఖండంలో, ఈ ఆఫ్రికా ఖండంలో ఈస్టర్న్ సైడ్ ఉంటుంది టాంజానియా దేశం. సో దీని యొక్క రాజధాని వచ్చేసి డొడోమా, దీని యొక్క కరెన్సీ టాంజానియన్ షిల్లింగ్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్గా నరేంద్రనాథ్ సిన్హా ఇటీవల నియమితులవడం జరిగింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్గా నరేంద్రనాథ్ సిన్హాని ఇటీవల నియమించడం జరిగింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. సో దీన్ని మన భారతదేశంలో 1988వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. సో దీని యొక్క చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? నరేంద్రనాథ్ సిన్హా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోస్ని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.